నమస్తే భారత్ నేను మీ కుమార్ సెక్యులరిజం ముసుగులో హిందూ సంస్కృతిని కించపరచడానికి ఎవ్వరూ వెనకంజి వేయటం లేదు ఇది ప్రస్తుతం మన దేశంలో మనకు మన ఆచారాలకు మన మనోభావాలకు పట్టిన దుస్థితి అదేంటని ప్రశ్నిస్తే మత సామరస్యం దృష్టితో చూడాలని మనకే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కొందరు మేధావులు పేరు మనదే ఊరు మనదే కానీ పెత్తనం మాత్రం వారిదన్నట్లుగా అడుగడుగున మన సంస్కృతి సంప్రదాయాన్ని ఏదో ఒక రకంగా కించపరిచేలా వ్యవహరిస్తూ ఉంటారు మన మనోభావాలను దెబ్బతీయంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు తాజాగా ఫ్యాబ్ ఇండియా ఇలాంటి దుశ్చర్యకే పాల్పడి వివాదంలో చిక్కుకుంది ఫ్యాబ్ ఇండియా ఈ పాపులర్ డిజైనర్ వస్త్ర వ్యాపార సంస్థ పేరులో అయితే ఇండియా ఉంది కానీ భారత్ కల్చర్ అంటే అవగాహన ఏమాత్రం లేదు ఆ సంస్థకు ఇందుకు నిదర్శనమే దీపావళి పండుగ సందర్భంగా వాళ్ళు రిలీజ్ చేసిన ఒక యాడ్ ఈ యాడ్ కంటెంట్ విషయానికి వస్తే ప్రేమకు కాంతికి చిహ్నమైన దీపావళి పండుగకు స్వాగతం జస్ట్ నేర్ రివాజ్ మళ్ళీ వినండి జస్ట్ నేర్ రివాజ్ పేరుతో ఫ్యాబ్ ఇండియా తీసుకొస్తున్న దీపావళి కలెక్షన్ భారతీయ సంస్కృతికి అందమైన సేకరణ అంటూ దీపావళి కలెక్షన్ యాడ్ను ట్వీట్ చేసింది ఫ్యాబ్ ఇండియా ఇదే ఇప్పుడు వివాదాస్పదమై సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతుంది ఎందుకంటే యాడ్ దీపావళి పండుగ గురించి చేసింది కానీ ప్రకటనలో తమ కలెక్షన్ ను జస్ట్ నే రివాజ్గా బ్రాండ్ చేయటంపై ఆగ్రహించాల్సిందే దీపావళి కాంతులను విరజిమ్మే హిందువుల అత్యంత పవిత్రమైన పండుగ కావడంతో పాటు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే పండుగ దాన్ని అభివర్ణిస్తూ జస్ట్ ఇంకా రివాజ్ అనే ఉర్దూ పదాలను ఏ విధంగా వాడతారు అనేది పెద్ద వివాదాస్పద ప్రశ్నగా మారితే ఈ మొత్తం యాడ్లో నలుగురు మహిళలు ఒక యువకుడు ఉంటే వారి నుదుటిపై తిలకమనే మాటే లేదు ఇదా ఇదా దీపావళి పండుగ జరుపుకునే తీరు ఇదా హిందూ సంప్రదాయం నుదుటిన బొట్టు లేకుండా ఉండేదా హిందూ సంప్రదాయం అంటే ఇలా నుదుటిపై బొట్టు చుక్క లేకుండా పైగా ఉర్దూ పేర్లు జస్నే రివాజ్ అని పెట్టి దీపావళి పండుగకు ఫ్యాబ్ ఇండియా యాడ్ను రిలీజ్ చేయటం ద్వారా ఏం సూచిస్తుంది ఇది ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురిచేస్తుంది దీంతో సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతుంది ఈ యాడ్ హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజం ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందిస్తుందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు దీంతో బాయ్కాట్ ఫ్యాబ్ ఇండియా హ్యాష్టాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఫలితంగా కంపెనీ తన అసలు ట్వీట్ను తొలగించింది అయితే గత కొన్ని నెలలుగా తనుష్కి జ్యువెలరీ కావచ్చు లేదా సియట్ టైర్స్ కావచ్చు లేకపోతే ఇంకా అనేక సంస్థలు కావచ్చు హిందూ పండుగలను సంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలతో చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు వారి జాబితాలోకే ఫ్యాబ్ ఇండియా కూడా చేరుకుందన్న విషయాన్ని మాత్రం త్వరగానే గ్రహించిన హిందువులు తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ట్విట్టర్లో ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు షఫాలీ వైద్య కపిల్ మిశ్రా మరియు మోహన్ దాస్ పాయ్ సహా పలువురు బ్లూటిక్ ట్విట్టర్ వినియోగదారులు ఫ్యాబ్ ఇండియా ద్వారా ఈ జస్నే రివాజ్ ప్రకటనను ఖండించారు ఇక జస్నే రివాజ్ యాడ్ పై సోషల్ మీడియాలో దుమారం సునామీలా వెల్లువెత్తడంతో ఫ్యాబ్ ఇండియా సైతం ఈ ప్రకటనను తొలగించింది అయితే ఈ పరిణామంతో హిందువులు ఇక తమ పండుగలు సంప్రదాయాలను పక్కదారి పట్టిస్తే ఏమాత్రం సహించేది లేదని బల్ల గుద్ది చెబుతున్నారన్నది మాత్రం రుజువవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వార్తలు స్పెషల్ స్టోరీస్ కోసం నేషన్ ఫస్ట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి Nation first, nothing but nation. Jai Hind.